ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వం అందించిన ఎన్డీయూ వెహికల్స్ లో ఖచ్చితమైన తూకం ఉండేందుకు ప్రతి ఏట వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తూనికలు కొలతలు శాఖ ఇన్స్పెక్టర్ కుటుంబరావు తెలిపారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తూనికలు కొలతలు శాఖ ఆధ్వర్యంలో ఎన్డీయూ వెహికల్స్ లో గల వేయింగ్ మిషన్ల తనిఖీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సీఐ కుటుంబరావు వారి సిబ్బంది వేయింగ్ మిషన్లను తనిఖీ చేసి వాటికి సీల్స్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ మమత, ఎండియు కాకినాడ రూరల్ మండలాధ్యక్షుడు వనము మురళీకృష్ణ, సెక్రటరీ సూర్యకిరణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్, డి సురేష్, శేషు యాదవ్, దైవపాల్, చిట్టిబాబులు పాల్గొన్నారు. వాటిని పూర్తి రెన్యూల్ చేసి పూర్తిగా వాటిలో ఉన్నటువంటి ఎర్రర్స్ సరిచేసి రెన్యూల్ చేయడానికి ఈరోజు డేట్ ఇచ్చాము. దాని ప్రకారంగా వారి సహకారం మేరకు ప్రభుత్వానికి వారు సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఈ యొక్క ఎలక్ట్రానిక్ పేమెంట్ ఇచ్చి ఈరోజు స్టాంపింగ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క అన్ని ఆఫీసుల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అటెండ్ చేస్తున్నారు. కాకినాడ ఈరోజు కాకినాడ రూరల్ దగ్గర ఉన్నటువంటి ఎండియులు వారికి సంబంధించిన స్కేల్స్ అన్నింటినీ కూడా స్టాంపింగ్ చేయించుకుంటున్నారు. వారి యొక్క ప్రెసిడెంట్ గారు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రీయ పథకంలో పనిచేస్తూ ఉన్నాం. మా కాకినాడ రూరల్ మండలంలో సుమారు 28 మంది ఎండియో ఆపరేటర్స్లు ఉన్నాం. మరి ఈరోజు 1 ఇయర్ పూర్తయింది మాకు వెహికల్స్ వచ్చి. మరి ఈరోజు వెయింగ్ స్కేల్ మరి తూనికలు కొలతల వారి ఆఫీసర్స్ రావడం జరిగింది. దాని నిమిత్తం మరి ఈరోజు మా కాకినాడ రూరల్ మండలంలో మా రూరల్ మండలం ప్రెసిడెంట్ గారు మురళి గారు, సెక్రటరీ గారు కిరణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు జిల్లా ప్రెసిడెంట్ గారు నన్ను కూడా కలవడం జరిగింది. మరి ఈరోజు మా అందరి సమస్యలు మా రూరల్ మండలంలో ఉన్న మా ఎండీలు అందరూ కూడా సహకరించడంతో ఈరోజు మా రూరల్ మండలంలో మరి వేయింగ్ స్కేల్ని యూనిట్లు కొలతల వారి ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఎండీయూ ఆపరేటర్లుగా బాధ్యతలు చేపట్టి సంవత్సరమైన కారణంగా మాకు ఇచ్చిన వెయిట్స్ అండ్ స్కేల్స్ అన్నీ కూడా స్టాంపింగ్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్టర్ గారిని తీసుకొచ్చి తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితమైన తూకంతో ప్రతి లబ్ధిదారుకు కూడా కేటాయించిన ఏదైతే బియ్యం ఉన్నాయో 20 కేజీలు అయితేనేమో 5 కేజీలు ఖచ్చితంగా కాటాకు మేము తీసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ను చేయించుకుని ప్రభుత్వం వారికి సహకరిస్తూ మాకు కాకినాడ రూరల్ మండల ఎండీయూలందరూ కూడా కార్డుదారులందరూ కూడా ఖచ్చితమైన తూకంతో ఇస్తున్నామని